స్పెషల్స్ అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు నేను గురు పౌర్ణమి సందర్భంగా దేవునికి శనగలు ప్రసాదం గోధుమ నూకతో ప్రసాదం చేసి నైవేద్యంగా పెడతాను. ఈ రోజు మనం గోధుమ నూక ప్రసాదం శనగలు ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గోధుమ నూక ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక కప్పు గోధుమ నూక, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, పాలు, ఒక కప్పు షుగర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యిని యాడ్ చేసుకోండి. జీడిపప్పుని యాడ్ చేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్ అనేవి ఒకేసారి యాడ్ చేస్తే కిస్మిస్ అనేది త్వరగా మాడిపోతుంది కాబట్టి జీడిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు అనేది సగం ఫ్రై అయిపోయింది కాబట్టి కిస్మిస్ని యాడ్ చేసేసుకోండి. ఇవి రెండు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో ఒక కప్పు గోధుమ నూకను కూడా యాడ్ చేసేసుకోండి. గరిటెతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇందులోనే షుగర్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఒక కప్పు గోధుమ నూకను తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల నీళ్లు, ఒక కప్పు పాలని యాడ్ చేసుకోండి. ఒకటి, రెండు. ఇప్పుడు పాలు. ఇవి మరిగేలోగా మనం ప్యారలల్గా శనగల ప్రసాదాన్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక కప్పు శనగలు తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టానండి. మార్నింగ్ కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి 2 విజిల్స్ రప్పించాను. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, 4 ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గరిటెతో కదుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత ఉడికించిన శనగలను కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. శనగలన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకోండి. శనగల ప్రసాదం రెడీ. ఇవి బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన గోధుమ నూకను ఇందులోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా నూకను వేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోండి. ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే ఉండలు ఉండలుగా అయిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని కలిపేసుకోండి. ఈ విధంగా ప్రసాదం అనేది దగ్గర పడిన తర్వాత ఇక్కడ కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మీ ఇష్టం అండి, మీరు ఎక్కువగా నెయ్యి తింటే ఎక్కువగానే యాడ్ చేసుకోండి, లేకపోతే 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. దేవునికి నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూజ కూడా చేసేసుకుందాం. పదండి, నేను పూజ ఎలా చేసుకుంటున్నానో మీరు కూడా చూసేద్దరిగాను. ప్రసాదాన్ని దేవుడి ముందు పెట్టి దేవుడి పట్టాలకు బొట్లు అలాగే పూలు కూడా అలంకరించాను. ఇక నుంచి పూజ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఈ షిరిడి సాయిబాబా ఫోటో అనేది మేము ఫస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి.
ఈ గులాబీ పూలను మేము మొదటిసారి షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా పాదాల దగ్గర నుంచి తెచ్చుకున్నామండి. అప్పటి నుంచి కూడా దేవుడి మందిరం దగ్గరే పెట్టుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.